హాయ్ గైస్, మహేష్ హియర్ ఫ్రెండ్స్. తెలంగాణలో గురుకులమైనటువంటి విద్యాలయాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. 5 నుంచి 8వ తరగతి వరకు మరియు ఇంటర్కి సంబంధించి ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ అన్నమాట. సో ఖచ్చితంగా మీ చుట్టుపక్కల ఎవరైనా సరే విద్యార్థులు ఉన్నట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్కి ఖచ్చితంగా అప్లై అనేది చేయండి. సో మంచి ఎడ్యుకేషన్ అనేది లభించడం జరుగుతుంది. పూర్తి వివరాలను పరిశీలన చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 204 మైనార్టీ గురుకుల పాఠశాలలు, 12 గురుకుల జూనియర్ కళాశాలలు అయితే ఉన్నాయి. వీటిలో సుమారు 100,000 మించి విద్యార్థులు విద్యను అయితే అభ్యసిస్తున్నారు. ఈ గురుకులన్నింటిలోనూ అత్యుత్తమ బోధన ప్రమాణాలను పాటించడం జరుగుతుంది. బాలురు బాలికలకు కూడా హాస్టల్ మనకు సదుపాయాలు అనేవి వేరువేరుగా ఉండడం జరిగింది. ప్రస్తుతం 6 నుంచి 12 తరగతి వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల సౌలభ్యాన్ని బట్టి ఇంగ్లీష్ లేదా ఉర్దూ మాధ్యమాన్ని ఎంపిక చేసుకోవచ్చు. ఓకే, సో ఇంగ్లీష్ మీడియం కూడా ఉంటుంది, ఉర్దూ మీడియం కూడా ఉండడం జరుగుతుందంట. హాస్టల్ కూడా మనకు బాయ్స్కి అండ్ గర్ల్స్కి కూడా మనకు సపరేట్గా అయితే ఉంటాయి. ఇంటర్మీడియట్లో ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, ఎంఈసీతో పాటు జాతీయ పోటీ పరీక్ష అయిన ఎంసెట్, ఐఐటి, జేఈఈ, సిఏ, సిపిటి, క్లాట్ వంటి వాటికి కూడా మనకు ప్రత్యేక శిక్షణ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఈ యొక్క ప్రవేశాలకు చూసినట్లయితే 5 నుంచి 8వ తరగతి మరి ఇంటర్మీడియట్ అనమాట. సో ఎంపిక అనేది మనకు ఒక ప్రవేశ పరీక్ష ద్వారా చేస్తారు. ఓకే, పరీక్ష తేదీలు చూసినట్లయితే 5వ తరగతికి ఏప్రిల్ 20, 6 నుంచి 8వ తరగతికి ఏప్రిల్ 22, ఇంటర్కు ఏప్రిల్ 13 అనేది ఎగ్జామ్ డేట్గా అయితే ఉంది. దరఖాస్తు విధానం మనకు ఆన్లైన్లో ఉంటుంది. చివరి తేదీ చూసినట్లయితే ఇంటర్కు మార్చి 15, మిగిలిన తరగతులకు మార్చి 31 అనేది చివరి తేదీగా ఆన్లైన్ దరఖాస్తులకి అవకాశం అయితే ఇచ్చారు. వెబ్సైట్ తర్వాత లింక్ కూడా ఇక్కడ మీరు చూడవచ్చు. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ని ప్రతి అభ్యర్థి కూడా తెలియజేయండి. తప్పకుండా మంచి ఎడ్యుకేషన్ అనేది మనకు తెలంగాణకి గురుకుల మైనార్టీ విద్యాలయాల్లో మనకు లభించడం జరుగుతుంది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.